రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు రాష్ట్ర ప్రజల హక్కు కోసం పార్లమెంట్లో ఏదైతే ప్రామిస్ చేశారో ప్రత్యేక హోదా అంశాన్ని మరి నాలుగేళ్లుగా అవుతున్నా ఇవ్వకుండా చివరి బడ్జెట్లో కూడా మొండి చేయి చూపించి మరి ఆంధ్రప్రదేశ్కి మోసం చేయాలన్న ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన కోసం దేశ చరిత్రలోనే మరి ఏ పార్టీ చేయనటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తమ పదవులనే కాకుండా తమ ప్రాణాలని సైతం పన్నంగా పెట్టి అమరణ దీక్షకు దిగారు అంటేనే మా చిత్తశుద్ధి అంటూ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మీరు క్లియర్ కట్గా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లు పోరాటం చేస్తూ దానికి ఊపిరి పోశారో మనం కళ్ళారా చూసాం. అండ్ ఈ ఆంధ్రప్రదేశ్ రాజధానికి శంకుస్థాపన చేయడానికి మోడీ గారు వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్ష 9 రోజులు చేస్తుంటే ఆనాడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, తన పోలీసులతో జగన్మోహన్ రెడ్డి గారి పోరాటాన్ని అణచివేశాడు. మరి ఎవరైనా కాలేజ్ పిల్లలు కనుక మీటింగ్కి వస్తే వాళ్ళని చైతన్యపరిచే విధంగా యూనివర్సిటీలకు వెళ్తే పర్మిషన్లు ఇవ్వకుండా బయట మీటింగ్లు పెట్టుకుంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తానని బెదిరించడం కూడా జరిగింది. అలాగే ఢిల్లీ వరకు కూడా వచ్చి మేము పోరాటం చేసిన సంగతి మీరు అందరూ కూడా చూశారు. కానీ చంద్రబాబు నాయుడు ఇంతవరకు కూడా ప్రత్యేక హోదా గురించి పోరాడకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న క్రేజ్ చూసి దాన్ని తట్టుకోలేక ఏ విధంగా ఇక్కడ టూర్ పెట్టి ఢిల్లీలో మరి ఆంధ్రప్రదేశ్ పరువును తీసాడో కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఏపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా చిత్తశుద్ధిగా మరి ప్రజల హక్కుల కోసం పోరాడుతుంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలు మాత్రం వేషాలు వేసుకుంటూ ఏసీ గదుల్లో మరి పార్లమెంట్ హాల్లో ఏ విధంగా ఫోటోల కోసం వీడియోల కోసం ముఖ్యమంత్రితో సహా విన్యాసాలు చేశారో చూసి అందరూ కూడా నవ్వుకుంటున్నారు. సో ఈరోజు మేము చంద్రబాబు నాయుడిని ఒక్కటే చెప్తున్నాం, నిజంగా మీరు తెలుగుగడ్డ మీద పుట్టుంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ఎంపీల చేత రాజీనామా చేయించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు ఆమరణ నిరాహార దీక్ష ఏపీ భవన్లో పెట్టించండి. అంతేగాని బీజేపీని కాపాడాలని చెప్పి మీరు కేసుల్లో ఇరుక్కోకుండా జైలుకు పోకుండా ఉండాలని చెప్పి ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇష్యూని డైవర్ట్ చేయాలనుకుంటే మాత్రం ప్రజల చేతనే మిమ్మల్ని తరిమి కొట్టిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడికి బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్న లేదా నాకైతే అర్థం కాలేదు. దొంగదారిన తన కొడుకుని ఎమ్మెల్సీ చేసుకున్న అతనికి తెలుసు, ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభలు కానీ రాజీనామా చేస్తే ప్రజల చేత ఎన్నుకోబడరు కాబట్టి వాటికి రాజీనామా చేయటం ఉపయోగం లేదు అని. ఈరోజు లోక్సభ ఎంపీలు ధైర్యంగా రాజీనామా ఎందుకు చేస్తున్నారు, ఈరోజు ఏపీ 5 కోట్ల ప్రజల ఆకాంక్ష ఏంటో మరి కేంద్రానికి తెలియజేస్తూ వాళ్ళు పెడచెవిన పెడితే ఎన్నికలకు వెళ్ళి ఆ ప్రజల చేతే వారి ఆకాంక్షని ఈ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే వాళ్ళు రాజీనామా చేస్తున్నారు. అంతేగాని ఈరోజు తన ఎంపీలతో రాజీనామా చేయించకుండా ఈ విధంగా పిచ్చి మాటలు మాట్లాడటం చంద్రబాబు నాయుడికే చెల్లింది. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత కలిగిన ఒక ప్రతిపక్ష నాయకుడిగా అలాగే ఒక మనిషిగా ఈరోజు తెలుగు బిడ్డగా మరి ఆంధ్రప్రదేశ్ హక్కు కోసం పోరాడుతుంటే మరి ఎన్టీఆర్ మనవడైన లోకేష్ 40 ఏళ్ల మరి 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు కొడుకు అండ్ క్యాబినెట్ మినిస్టర్గా ఉండి మరి ఈ 4.5 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా ఈరోజు అతని పైన పవన్ కళ్యాణ్ ఇన్ని విమర్శలు చేసినా వాటికి ఏ సమాధానం చెప్పకుండా ఎక్కడ పప్పున్న వేసుకొని తినేసి పడుకున్నాడని నేను అడుగుతున్నాను. ఈరోజు రాజీనామా చేస్తే ఎలా పోరాడతామని అడుగుతున్నారు. నేను సూటిగా ప్రశ్నిస్తున్న చంద్రబాబు నాయుడు గారు, 4 ఏళ్లుగా మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ ఎంపీలు ఉన్నారు, మీ కేంద్ర మంత్రులు ఉన్నారు, మరి ఆంధ్రప్రదేశ్కి మీరు ఏం సాధించారు? 4 ఏళ్లుగా అధికారంలో ఉండి ఏం సాధించలేని మీరు ఈరోజు ఎంపీ పదవులకి రాజీనామా చేస్తే పోరాటం చేయలేమని చెప్పడం ఎంత సిగ్గుచేటు. కేవలం మీ ఓటు నోటు కేసు లేదా మీ అవినీతి రాజకీయాలు అనేది బయటపడకూడదనే ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వానికి కుమ్మక్కై ఈరోజు అవిశ్వాస తీర్మానం కూడా చర్చకి రానియకుండా ఏ విధంగా డ్రామాలు ఆడారో మరి నేషనల్ మీడియా క్లియర్ కట్గా అందరికీ చూపించడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది ఒక్కటే, ప్రజల్ని మోసం చేయడానికి నువ్వు చెప్పిందే చెప్తుంటే వినడానికి ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఈరోజు సోషల్ మీడియా అని ఒకటి ఉంది, మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం పబ్లిసిటీ కోసం, మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేసి తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం అని వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టే ఈరోజు ప్రజలు కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రత్యేక హోదా కోసం నినదిస్తున్నారు. ఇప్పటికైనా మీరు మరి మీ అబద్ధాల్ని కట్టిపెట్టి చిత్తశుద్ధిగా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయానికి మరి మీ ఎంపీల చేత రాజీనామా చేయించి అమరణ నిరాహార దీక్ష చేయకపోతే తెలుగుదేశం పార్టీ ఎంపీలు అండ్ చంద్రబాబు నాయుడు గారు తెలుగు ద్రోహులుగా మిగిలిపోతారని కూడా తెలియజేసుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో